రెండో విడత గొర్రెల పంపిణీలు లో డీడీలు కట్టిన గొల్ల కురుమల పైసలు వాపస్ అంటున్న ప్రభుత్వం. మండల పశు వైద్యాధికారి దరఖాస్తులు పెట్టుకోవాలి. రెండో విడత గొర్రెల్లో డీడీలు కట్టిన గొల్ల కురుమలకు తగిన న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిధారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, సలహాదారు బేరి రామచంద్ర యాదవ్ కుల ఆధ్వర్యంలో డీడీలు కట్టిన గొర్రె కాపర్లకు గొర్రెల పంపిణీ అయిన సబ్సిడీతో నగదు బదిలీ అయిన చేయాలని శాసనసభ అధ్యక్షులు గట్టం ప్రసాద్కి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, శిశు సంక్షేమ సంఘం మంత్రివర్యులు సీతక్కకి, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డికి, ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబుకి, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్కి, చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామికి, జనా సమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్కి, జిల్లా కలెక్టర్ల దగ్గరికి, జిల్లాల జేడీల దగ్గరికి వెళ్లి ఎన్నో వినతి పత్రాలు అందజేయడం జరిగింది. దీనికి స్పందించిన మంత్రులు గొర్రెల కోసం కట్టిన డీడీలు వాపస్ ఇస్తామని హామీ ఇచ్చి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, రాష్ట్ర కోశాధికారి కాల్వ శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కడారి ఐలయ్య, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చేకొండ రాజన్న యాదవ్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్, భూపాల్పల్లి జిల్లా అధ్యక్షులు గజ్జి రమేష్ యాదవ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఆవుల రాజు యాదవ్, మెదక్ జిల్లా అధ్యక్షులు సాయి ప్రసాద్ యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నారాయణ యాదవ్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు రామాంజీ యాదవ్, నారాయణపేట జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్, వరంగల్ జిల్లా అధ్యక్షులు సాంబయ్య యాదవ్లతో కలిసి టీం వర్క్ చేసిన ఫలితం లేకపోయింది. బీడీలు కట్టిన గొర్రెల కాపరుల సమస్య పరిష్కారంలో గొర్రెల పంపిణీ అయిన నగదు బదిలీ అయిన చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసిన ప్రభుత్వం స్పందించి డీడీలు వాపస్ చూస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం కృషి వల్లే మీకు కట్టిన డీడీలు వాపస్ ఇస్తామని చెప్పడం జరిగింది. కావున ఉన్న ఒక అప్లికేషన్ ఫామ్ని నింపి దీనితో పాటు మీ రెండో బ్యాంకు పాస్బుక్, మరియు మూడు ఆధార్ కార్డ్స్, నాలుగు డీడీ రసీదు జిరాక్స్లను జతపరిచి తీసుకెళ్లి మండల పశు వైద్యాధికారికి అప్పగిస్తే డీడీలు వాపసు వస్తాయని, సంబంధిత వివరాల కోసం మండల పశు వైద్యాధికారి దగ్గర మీ యొక్క సందేహాలు తెలుసుకోగలరని మా యొక్క మనవి.